టాక్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు క్వాలిఫైడ్ పోస్టల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రాజేశ్వర రెడ్డి గారు నమస్తే అండి రాజేశ్వర రెడ్డి గారు వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన కాంబినేషన్ స్టార్ట్ అయిపోతుంది అయితే ఈ అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ నుంచి ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేద్దామని ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు మీరు నాతో డిస్కస్ చేశారు అంటే ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి సంబంధించి ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించి ఒక కొత్త సిరీస్ని ఆడియన్స్కి అందిద్దామని కూడా జస్ట్ బిఫోర్ మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి అంటే ఈ సిరీస్లో ఎలాంటి కంటెంట్తో ఆడియన్స్లోకి మనం వెళ్ళబోతున్నాం అసలు ఫైనాన్షియల్ లిటరసీ అనేది జనరల్గా ఇప్పుడు సుమన్ టీవీ అంతా చేస్తుందండి చాలామంది స్పీకర్స్తో ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఇన్ని వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఇందులో భాగంగా మనకు ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి దీనికి ఒక టర్మ్ ఉందండి ఫైర్ అంటారు ఎఫ్ఐఆర్ఈ ఎఫ్ఐఆర్ఈ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ సో ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య చాలా అందరిలో ఇది స్టార్ట్ అయింది అంటే ఈ ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి తొందరగా రిటైర్ కావాలి అని సో ఫైర్ అంటే ఏంటి దానికి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటి ఫైర్ వల్ల లాభాలు ఏంటి సో ఇలాంటివన్నీ మనం ఈ సిరీస్లో యాడ్ చేసుకుందామండి సో దట్ ఒక బేసిక్ అంటే ఏ నాలెడ్జ్ లేని పర్సన్ కూడా వీడియో వన్ ఫస్ట్ వీడియో నుంచి రెగ్యులర్గా చూసుకుంటూ వెళ్తే ఆల్ ఆస్పెక్ట్స్ మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఆర్థిక స్వేచ్ఛ ఈ ఆర్థిక స్వేచ్ఛ మనము పొందడానికి ఏమేం చేయాలి అంటే అనేది ఈ అన్ని వీడియోస్లో వస్తుంది సో బేసిక్గా మనం ఈ వీడియోలో అసలు ఫైర్ అంటే ఏంటో చూద్దాం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ అర్లీ ఫైర్ అంటే ఏంటి ఫైర్ అంటే సింపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ సో ఐదర్ మనము మనకు ఇన్కమ్ సోర్స్ ఐదర్ జాబ్ అయినా ఉంటుంది లేదు బిజినెస్ అయినా ఉంటుంది ఇక్కడ మన టైం ఎనర్జీ అన్నీ స్పెండ్ చేసి మనము ఆ మార్నింగ్ టు ఈవినింగ్ ఆ థర్టీ డేస్ మన టైం ఎనర్జీ స్పెండ్ చేస్తేనే మనకు ఆ ఇన్కమ్ వస్తుంది సో అంటే మన జాబ్ మీద కానీ బిజినెస్ మీద కానీ మనం డిపెండ్ అవుతున్నాం ఫర్ మనీ సో ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ అర్లీ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే మన జాబ్ మీద మన బిజినెస్ మీద డిపెండ్ అవ్వకుండా చేస్తామో దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే రిటైర్మెంట్ అంటారు జనరల్గా ఫైర్కి రిటైర్మెంట్కి తేడా ఏంటి అని అంటే రిటైర్మెంట్ అంటే ఏంటి మనము సిక్స్టీ ఏజ్ వరకు వర్క్ చేస్తాము సో కొంతమంది సిక్స్టీ కొంతమంది ఫిఫ్టీ ఫైవ్లో నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నాను అంటారు అప్పుడు వర్క్ స్టాప్ చేసేస్తారు అక్కడి నుంచి జస్ట్ ఐడియల్గా ఉండడము ఆ మనీ రిటైర్మెంట్ మనీతో దే లీడ్ దేర్ లైఫ్ ఫైర్ అది కాదండి ఫైర్ బేసికల్గా ఇది కొంచెం ఎర్లీ రిటైర్మెంట్ కింద వస్తుంది సో సిక్స్టీలో రిటైర్ అయ్యే వాళ్ళు మేబీ ఫార్టీలోనే అవుతాను ఫార్టీ ఫైవ్లోనే అవుతాను అనొచ్చు బట్ ఫైర్ అచీవ్ అయ్యాక ఇంకా నేను వర్క్ చేయను అని కాదు అంటే ఆ వర్క్ ఆ జాబు ఆ బిజినెస్ డబ్బు కోసం చేయట్లేదు మన డైలీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి చేయట్లేదు ఆ స్టేజ్ ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ అయింది ఓకే సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఫైర్ సపోజ్ మనము మన లైఫ్ ఒక బోట్ అనుకోండి ఒక నావ మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి సో ఆ గాలి దాన్ని పట్ ఆ గాలిని మనం అలైన్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇందులో మన నావ మన లైఫ్ అనుకుంటే మన జీవితం అనుకుంటే ఆ గాలి దిస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సో దీన్ని ఎలా అలైన్ చేయాలి మరి సో ఇది ప్యూర్గా చెప్పాలంటే అండి మన ఇండిపెండెంట్గా మన ఒక్క ప్లాన్ అంటే ఇండివిజువల్ స్ట్రాటజీ ఇది ఒక ఆర్థిక వ్యూహం వ్యక్తిగత ఆర్థిక వ్యూహం ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఫైర్ అంటే అంటే ఇది కామన్గా ఉండదండి ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అంటే మనం ఏమనుకుంటాము సిక్స్టీ ఏజ్లో రిటైర్ అవ్వాలి ఫిఫ్టీ ఫైవ్లో స్పెసిఫిక్గా చెప్తారు బట్ ఫైర్ వచ్చేసరికి కొంతమంది ఫార్టీలోనే రిటైర్ అవ్వాలి నేను ఫార్టీలోనే ఫైర్ అచీవ్ అవ్వాలనుకుంటున్నాను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనుకుంటున్నాను నాకు అక్కడి నుంచి అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లైఫ్ లాంగ్ కావాలి కొంతమంది ఫిఫ్టీ అనొచ్చు కొంతమంది థర్టీయే అనొచ్చు సో ఇది ఇట్ ఈ స్టేజ్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ స్టేజ్ బట్ ఇందులో కోర్గా ఏంటి అని అంటే ఒక ఆ ఫైర్ కాన్సెప్ట్ని అచీవ్ అవ్వాలి ఒక మనిషి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్గా ఉండాలి అంటే నేను చేసే జాబు నేను చేసే బిజినెస్ మీద నేను డిపెండ్ అవ్వను అనే సిచ్యువేషన్కి రావాలంటే చాలా కమిట్మెంట్ కావాలి దానికి మన సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్స్ట్రీమ్ ఉండాలి ఎక్స్ట్రీమ్ లెవెల్ జనరల్గా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫైనాన్షియల్ తంబ్రూల్స్ రూల్స్ వీటిల్లో ఏమంటామంటే మనం ఇదివరకు వీడియోలు కూడా చేసాం ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటాం అంటే ఫిఫ్టీ నీడ్స్ థర్టీ వాన్స్ ట్వంటీ సేవింగ్స్ అని సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ రూల్ ఫాలో అయితే ఫైర్ అచీవ్ అవ్వలేము అంటే వీ నీడ్ ఎక్స్ట్రీమ్ సేవింగ్స్ ఎక్స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్స్ చెప్పాలంటే మినిమం మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి లక్ష రూపాయలు సంపాదిస్తే మినిమం యాభై వేలు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతేనే ఆ ఫైర్ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరి ఆ మినిమం సేవింగ్స్కి చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాని అర్థం ఏంటి ఎక్కడైతే ఆ ఫిఫ్టీ థర్టీలో ట్వంటీలో అంటే వాంట్స్ అండ్ మన నీడ్స్ వాంట్స్కి ఖర్చులు అవుతున్నాయో వాటిని తగ్గించే స్ట్రాటజీస్ ఏంటి ఇందులో మనం డిస్కస్ చేస్తాం ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్పెన్సెస్ని తగ్గిస్తేనే మనకు ఆ సేవింగ్స్ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో సేవింగ్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి మరి అది ఇంక్రీజ్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ని ఎక్కడెక్కడ తగ్గించాలి ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి వీటన్నిటికీ సొల్యూషన్ మన కమింగ్ వీడియోస్లో ఈ ఫైర్ వీడియో సిరీస్లో మనం తెలుసుకోవచ్చు రైట్ రైట్ బేసిక్గా ఈ ఫైర్ అనే కాన్సెప్ట్కి వస్తే అండి ఇది నైన్టీన్ నైంటీలో స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీలో యుఎస్లో స్టార్ట్ అయింది తర్వాత నైన్టీన్ నైంటీ టూలో ఒక బుక్ రాశారు బుక్ నేమ్ ఈజ్ యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ విక్కీ రాబిన్ అండ్ జో డొమింగజ్ అని ఇద్దరు ఒక బుక్ రాశారు అది కంప్లీట్లీ ఫైర్ గురించి ఫైర్ కాన్సెప్ట్స్ ఫైర్ని ఎలా అచీవ్ చేయాలి ఇవన్నీ ఉంటుంది సో ఈ బుక్ రాసినప్పుడు ఈ ఫైర్ మూమెంట్ ఇంకొంచెం అగ్రివేట్ అయింది ఇంకొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయింది ఆ తర్వాత టూ థౌజండ్లో కొన్ని బ్లాగ్స్ ఆన్లైన్ ఫోరమ్స్ ఈ బుక్కి సంబంధించి వీటిల్లో ఏంటంటే ఈ వీటిల్లో ఫ్రీక్వెంట్గా ఈ ఫైర్ పోస్ట్లను చూసి కొన్ని కమ్యూనిటీస్ ఫామ్ అయిపోయి దాంతోబాటు టూ థౌజండ్ ఎయిట్లో మనకు ఎకనామిక్ అన్సర్టనిటీ అప్పుడు దానివల్ల ఏమైందంటే అందరూ ఆ ఆర్థిక స్వేచ్ఛ కావాలి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ఎలా అనే ఈ కాన్సెప్ట్లో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొన్ని కమ్యూనిటీస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది ఎక్కడ యుఎస్లో యూరోప్లో ఆస్ట్రేలియాలో కెనడాలో ఇవన్నీ ప్లేసెస్లో కొన్ని కమ్యూనిటీస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ చేసి ఆ కమ్యూనిటీస్ ఏం చేసేవాళ్ళు ఆన్లైన్ ఫోరమ్స్లో ఆన్లైన్ మీటింగ్స్లో దే యూస్ టు ఎక్స్చేంజ్ దేర్ వ్యూస్ అంటే నేను ఇది ఈ ఈ ఫైర్ కాన్సెప్ట్లో నేను చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను సో ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్లో ఇది ఇంకొంచెం పాపులర్ అయింది పర్టికులర్గా మన ఇండియాకి వస్తే అండి ఈ టెక్ సేవీ జనరేషన్ ఏదైతే ఉందో మే మన ఇండియన్ డెమోగ్రఫీ చూసుకుంటే మేజర్గా మనకి యంగ్ పాపులేషనే ఎక్కువ ఉంది అందులో ఆ యంగ్ పాపులేషన్లో టెక్సేవీ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకంటే ఈ ఫైర్ కాన్సెప్ట్ అంతా మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది ఆన్లైన్ ఫోరమ్స్ గ్రూప్స్ ఇవన్నీ దానివల్ల స్లోగా మన టెక్సేవీ జనరేషన్ కూడా ఫైర్ కాన్సెప్ట్ని మీద ఇంట్రెస్ట్ చూపించడము దానికోసం వర్క్ చేయడము దానికోసం ఎక్స్పెన్స్ తగ్గించడము ఇలా ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్టార్ట్ బేసిక్ బేసిక్గా ఇదేంటంటే ఫోకస్ ఆన్ మోర్ సేవింగ్స్ రెడ్యూ రిడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అసెట్ క్లాసెస్ ఫ్రూగాలిటీ అనేది అంటే మిత వ్యయం అక్కడ చాలా చాలా కేర్ తీసుకోవాలి పర్టికులర్గా ఈ ఫైర్ కాన్సెప్ట్ ఎందుకంటే టిపికల్గా మీరు ట్రెడిషనల్ ఫామ్లో రిటైర్ అయితే ఏంటి ట్వంటీ ఫైవ్లో వర్క్ స్టార్ట్ చేస్తాము సిక్స్టీ వరకు వర్క్ చేస్తాం ట్వంటీ ఫైవ్ టు సిక్స్టీ ఎంత థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఒక కార్పస్ క్రియేట్ చేస్తున్నాము ఆ సిక్స్టీ నుంచి ఎయిటీ వేసుకుంటే ఇంకో ట్వంటీ ఇయర్స్ కావాలి మనకు కానీ ఇది ఈ సిక్స్టీని ప్రీపోన్ చేస్తున్నాం ఫార్టీలోనో ఫార్టీ ఫైవ్లోనో అంటే వర్కింగ్ ఏజ్ తగ్గిపోయింది మనము ఆ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ మనం ఎప్పుడైతే ఆ అమౌంట్ యూజ్ చేసుకుంటామో అది పెరిగింది అంటే ఆ దాన్ని మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి మనము హ్యూజ్ కార్పస్ క్రియేట్ చేయాలి తక్కువ టైంలో అది చేయాలంటే ఏంటి మళ్ళీ ఆ ఫ్రూగాలిటీ మిత వ్యయం ఎక్కడెక్కడైతే వేస్ట్ ఖర్చులు ఉన్నాయో వాటిని ఆపుకుంటూ సేవింగ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో చేసి రిటర్న్స్ని కూడా జనరేట్ చేసుకుంటూ ఇలా వెళ్తేనే ఆ ఫైర్ అనే పర్టికులర్ గోల్ని అచీవ్ చేయగలుగుతామండి సో ఇందులో పర్టికులర్గా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఏంటంటే కొంతమంది అంటారు లేదండి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్ చేసే ఛాన్సే లేదు అని అంటారు ఎందుకంటే మన నిత్యావసరాలు వాటి అని ఇంకొంతమంది అంటారు హై రిటర్న్ అంతా జనరేట్ చేసే ఛాన్స్ లేదు అని అంటారు బట్ ఎవరైతే ఫైర్ ఎంతూజైజ్ ఉన్నారో ఫైర్ కావాలి అనే వాళ్ళు చేయొచ్చండి అది ఎందుకంటే ఈవెన్ మా క్లయింట్ బేస్లో కూడా ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ ఎవరైతే వీళ్ళు ఈవెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్లోనే రిటైర్ అవుతా అని ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అది చేయొచ్చు బట్ దానికి కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేయాల్సి వస్తుంది వాటిని కరెక్ట్గా ఫాలో అయితే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ దట్ ఫైర్ సో ఎంతో కొంతమందికి ఎవరికైతే ఫైర్ అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏంటి ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియో సిరీస్లో రెగ్యులర్గా చేద్దామండి సో దట్స్ ఆల్ అబౌట్ ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ అర్లీ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి ఫినాన్షియల్ లిటరసీ గురించి చాలా సరళమైన భాషలో ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమయ్యేలా మీ విశ్లేషణ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ రాజశ్వరెడ్డి గారు థ్యాంక్ యూ నమస్తే